గిరిజనుల భూమికి నష్టపరిహారం చెల్లించాలని గిరిజనులు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విజయనగరం జిల్లా కురుపా మండలం తెకరాకండి గిరిజన గ్రామంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నిర్మాణంలో భాగంగా గత 40 సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేస్తున్న భూమిని ప్రభుత్వం తీసుకుని వారికి భూమికి భూమి లేదా నష్టపరిహారం చెల్లించకుండా నిర్మాణం చేపట్టడం 2013 భూసేకరణ చట్టం కింద అన్యాయమన్నారు. తెకరకండిలో గిరిజనులు అనేక సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారని వారికి అన్యాయం చేస్తే ఊరుకునేదే లేదని సిపిఎం నాయకులు కొల్లి గంగునాయుడు తెలిపారు. ఆందోళనలు పోరాటాలు చేస్తూ మేము సాగు చేస్తున్నాం 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తే గత 2 నెలల క్రితం మొత్తం భూమంతా సర్వే చేశారు, చెట్లు కూడా సర్వే చేశారు. భూమికి భూమి గాని 2013 భూసేకరణ చట్టం ప్రకారం డబ్బు నష్టపరిహారం కానీ ఇస్తామని చెప్పి సబ్ కలెక్టర్ గారి స్థాయిలో చర్చలు జరిగినాయి. చర్చలు జరిగి 2 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇటువంటి పురోగతి లేదు. ఇక్కడ కాంట్రాక్టరు గిరిజనుల మీద దౌర్జన్యం చేస్తూ గిరిజనుల జీడి చెట్లు, వరి లాంటి పంటలను నాశనం చేస్తూ నిర్మాణానికి పూనుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. గిరిజనులు గత 40-50 సంవత్సరాల నుంచి ఇందులోనే జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ అనేది గిరిజనులకు ఉపయోగం కాబట్టి మేము భూమి ఇస్తాం. మాకు 2013 కురుపాం వద్ద సర్వే నెంబర్ 50లో నిర్మిస్తున్న గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి కురుపాం మండలం టేకరకండి జిఎంఓఎస్ మండలం చంద్రశేఖరరాజపురం గిరిజనులు సుమారు 100 ఎకరాల వరకు భూమి సాగు చేస్తున్నారు. గత 40-50 సంవత్సరాల నుండి ఈ భూమి గిరిజనుల సాగులోనే ఉన్నది. పెద్ద పెద్ద జీడి చెట్లు, తేకు చెట్లు, అలాగే ఇతర వరి, గోగు, పత్తి లాంటి పంటలు పండించుకొని 50 మంది గిరిజనుల జీవనం సాగిస్తున్నారు. ఈ భూమిలో ప్రభుత్వం వారు దౌర్జన్యంగా గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మించడానికి గత సంవత్సరం ప్రారంభించారు. ప్రారంభించిన దగ్గర నుంచి